Hello, all of you. So, Repaithe, Mee QG Mega Combat Jarugutundi an Academy Lo. So, which is 13th March, Sunday, 11 AM ki 28 questions, 45 minutes. So, elaga manki 4 months e undi approximate ga Mee QG 2022 ki. So, Mee preparation ippan inche start cheyandi. And asal combat enduku ante, Mee QG 22 ki focus cheyadam kosam. Questions ki meeku video solutions top educators dwara istaru. Physics, chemistry, botany, geology. 4 subjects cover avutai. And real time all India rank meeku chupistaru. 500 lucky participants ki exciting rewards and gifts. Combat available in both English as well as in Hindi. So 5 crores worth of scholarship pool lo nunchi manam gifts gelchukochu. And so far inka Unacademy lo సో మీకు సిలబస్ కూడా ఆల్రెడీ ఇచ్చేసారు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ +1 +2 ఇంకా లాంగ్ టర్మ్ వాళ్ళకి సపరేట్ సిలబస్ ఉంటుంది సో అకార్డింగ్ టు ద సిలబస్ ఓన్లీ జస్ట్ 28 క్వశ్చన్స్ అండ్ 45 మినిట్స్ సో మీ టైంలో నుంచి రేపు సండే ఎంటైర్ టైంలో నుంచి ఒక 45 మినిట్స్ కానీ మీరు ప్రిపరేషన్కి ఇచ్చినట్టు అనుకోండి అంతే సో మీకు ఏమైనా చాలా న్యూగా క్వశ్చన్స్ వస్తాయి అలాంటి క్వశ్చన్స్ అంటే మోస్ట్లీ వీళ్ళు ఇచ్చే ప్యాటర్న్ ఎగ్జాక్ట్ నీట్ ప్యాటర్నే ఉంటుంది నీట్ లో ఎలాంటి అనాలిసిస్ క్వశ్చన్ అడుగుతారు ఎలాంటి రీజనింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ జడ్జ్మెంట్ క్వశ్చన్స్ అడుగుతారో సేమ్ అలానే ఉంటుంది సో మీరు కానీ అన్అకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటే వెరీ సూన్ బికాస్ ప్రైజెస్ మళ్ళీ హైక్ అవుతున్నాయి అందుకని అండ్ ఇది నా రెఫరల్ కోడ్ ఈ రెఫరల్ కోడ్ తో మీకు ఇంకా ఎక్స్ట్రాగా డిస్కౌంట్ ఉంటుంది ఓకే సో డోంట్ ఫర్గెట్ GSS03 అంటే గొలుకుల సాయి సంగీత 03 అని అర్థం అది అండ్ కొత్తగా బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ విజేత క్రాష్ కోర్స్ సో ఇది మార్చ్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది సో మీకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ అండ్ జువాలజీ యాజ్ వెల్ ఓకే సో ఇప్పుడైతే ఈరోజు మీకు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటైతే చెప్తాను సో మన బాడీలో సో రీసెంట్గా మనం ఉమెన్స్ డే చేసుకున్నాం కదా మన బాడీలో అతి పెద్ద సెల్ ఏది అంటే హ్యూమన్ బీయింగ్స్లోనే అతి పెద్ద సెల్ ఏది అంటే ఉమెన్లో ఉండే ఎగ్ ఉమెన్లో ఉండే ఎగ్ సెల్ హ్యూమన్ బాడీలోనే అతి పెద్ద సెల్ సో కాబట్టి వై కాంట్ వి గివ్ Why can't we think big to have a girl child? Okay, so idi chala biology point of view lo chuste so far manam chala peddaga aalochinchali ani artham. Okay, ilane kaadu. So idi women's day tarapuna naa nunchi oka chinna quote anamata. So the largest cell in the human body is egg cell. So why can't you think big to have a girl child? ఓకే సో ఈ కొటేషన్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి సో మీకు ఈరోజు అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక మెడికల్ స్టోరీ చెప్తాను ఆ మెడికల్ స్టోరీ ఏంటంటే మీరు అందరూ ట్రాయ్ మూవీ చూసే ఉంటారు చాలా మంది చూడకపోతే చూడండి ట్రాయ్ మూవీ సో ఈ ట్రాయ్ మూవీలో మీకు అక్లిస్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది ఆ అక్లిస్ అనే క్యారెక్టర్ యుద్ధం చేస్తుంది గ్రీక్స్ కి ట్రోజన్స్ కి మధ్యలో యుద్ధం జరుగుతుంది అన్నమాట సో ట్రాయ్ పీపుల్ కి గ్రీక్స్ కి మధ్యలో యుద్ధం జరుగుతున్నప్పుడు అతనికి ఎన్నిసార్లు బాణాలు వేసినా ఎంత మంది అతన్ని చంపాలని చూసినా అతన్ని చంపలేదు సో ఎందుకంటే దానికి ఒక సీక్రెట్ ఉంది సో ఆ అక్లిస్ వాళ్ళ మదరు వీనస్ అన్నమాట వీనస్ అంటే దేవత సో గాడెస్ ఆఫ్ బ్యూటీ సో ఆ అక్లిస్ కి ఆ అక్లిస్ వచ్చి ఆమెకి ఎలా పుట్టాడు అంటే ఆమె ఒక హ్యూమన్ బీయింగ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల అతను పుట్టాడు సో అతను ఇప్పుడు ఏంటి మొత్తం గాడ్ కాదు డెమి గాడ్ సో అతన్ని ఇమ్మోర్టల్ చేయడానికి సో ఆమె ఏం చేశారంటే ఒక పుణ్యనది ఉందన్నమాట ఆ పుణ్యనదిలో ఆ అక్లిస్ ని ముంచినప్పుడు సో అతను ఏ అతని బాడీ దగ్గర ఎక్కడైతే ఆ వాటర్ అతుక్కుంటుందో ఆ వాటర్ లో మునుగుతాడో ఆ బాడీ పార్ట్స్ లో ఎక్కడ కానీ బాణం వేసినా కానీ అతను చనిపోడు సో మొత్తం ముంచేసిన తర్వాత ఒక చిన్న తప్పు జరుగుతుంది అదేంటంటే
ఆమె బాడీ మొత్తం నీళ్ళల్లో ముంచుతుంది కానీ ఎక్సెప్ట్ యాంకిల్స్ మాత్రం ముంచదు. యాంకిల్స్ దగ్గర పట్టుకొని బేబీని ముంచుతుంది. సో కాబట్టి యాంకిల్స్ మాత్రం తడవు. ఈ యుద్ధం జరిగేటప్పుడు అంటే ఈ ట్రోజన్ వార్ జరిగేటప్పుడు సో ఒకరికి మాత్రం తెలుసు అన్నమాట, ఆ అక్లెస్ అనేవాడు చచ్చిపోవాలంటే ఎగ్జాక్ట్ గా ఆ యాంకిల్ దగ్గర బాణం వేస్తే ఆ అక్లెస్ అనే అతను చనిపోతాడు అని. సో అలానే యుద్ధం అయిపించాలంటే, ఎందుకంటే ఆ గ్రీక్ వాళ్ళే గెలుస్తున్నారు, యుద్ధం అయిపించాలంటే అక్లెస్ ని చంపేయాలి. అక్లెస్ ని చంపేస్తే యుద్ధం గెలిచేస్తారు. కాబట్టి వాళ్ళు ఎగ్జాక్ట్ గా అక్లెస్ యాంకిల్ దగ్గరే బాణం వేసి అక్లెస్ చచ్చిపోతారు. అలా సో మనం వాడే పదాలన్నీ కూడా గ్రీక్ అండ్ లాటినే. కాబట్టి ఆ టెండాన్ కి మీ యాంకిల్ లో మీ యాంకిల్ బ్యాక్ సైడ్ మీరు పట్టుకున్నట్టయితే మీకు గట్టిగా ఒక హార్డ్ మజిల్ లాంటి ఒక టెండాన్ ఉంటుంది. అది లాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ టెండాన్ ఇన్ అవర్ బాడీ, అక్లెస్ లాగానే. సో అక్కడ బాణం వేయడం వల్ల అతని ప్రాణం పోతుంది కాబట్టి ఆ టెండాన్ కి అక్లెస్ టెండాన్ అని పేరు పెట్టారు. ఈ పేరు అకార్డింగ్ టు గ్రీక్ మైథాలజీ. ఇలాంటి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మెడికల్ స్టోరీస్ కూడా మనం చూడొచ్చు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను బయాలజీ అంటేనే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో చాలా స్పెక్యులేటెడ్ స్టోరీస్ ఉంటాయి, మైథలాజికల్ స్టోరీస్ ఉంటాయి, కొన్ని అసంప్షన్స్ ఉంటాయి, హైపోథసిస్ ఉంటాయి. సో సో ఫార్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో డోంట్ ఫర్గెట్, రేపైతే టెస్ట్ అటెండ్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.